సార్, అలాగే షేక్ జానే గారి గురించి కూడా జనసేన పార్టీ కార్యక్రమాలకు మీరు దూరంగా ఉండాలి అని చెప్పేసి ఒక నోటీస్ అయితే వెళ్ళింది సార్, దాని గురించి మీరేం చెప్తారు సార్? ఎందుకని? అంటే ఆయన లైంగిక వేధింపులు వేధించారు అని చెప్పేసి ఒక మహిళ కంప్లైంట్ చేసింది అని చెప్పేసి అని చెప్పి ఒక మహిళ ఆయన జూనియర్ని కెలికితే కెలికాడనే అభియోగంతో ఏనండి, అది మీడియాకు వచ్చేసరికి స్పందించి పార్టీ అతన్ని సస్పెండ్ చేశారు. అసలు దాని మీద జరిగిన వాదోపవాదాలు లేవు, దాని మీద ప్రెస్ మీట్ లేదు, ఇంకొకటి లేదు, దాని మీద న్యాయ నిర్ణయం లేదు, అప్పటి వరకు మీరు పక్కన ఉండండి అని చెప్పి సస్పెండ్ చేశారు. ఇదే దువ్వాడ మాధురి, దువ్వాడ ఆవిడ ఇంకో పేరు ఉందరా, దువ్వాడ శ్రీను కాదు, శ్రీను భార్య, వాళ్ళు అక్కడ చేసేది మీకు నచ్చిందా? అవెవరో శాంతి కుమారి, నా బిడ్డకి తండ్రి పలానా అని చెప్పి ఆవిడ, అసలు నా బిడ్డకి తండ్రి ఎవరో చెప్పండి అని చెప్పి వాళ్ళ ఆయన, ఏమైపోయినాయి, అరగంట వస్తావా గంట వస్తావా అని చెప్పి అడిగిన మా అమ్మటి రాంబాబు గారు. అట్లాగే మరి వైజాగ్లో అవంతి శ్రీనివాస్ గారు 10 నిమిషాల్లో వెళ్ళిపోదు కానీ రా అని. అట్లాగే ఇంట్లో పనిచేసేదాన్ని పట్టుకున్న ఒక ఎమ్మెల్యే, అదే అదే సంథింగ్ ఎన్నని చెప్పాలి మీకు, ఎలా చెప్పాలి? అదే ఇవాళ ఆయన ఎవరో కాదు కాదు టీడీపీ ఎమ్మెల్యే మొన్న టీడీపీ జిల్లా ప్రెసిడెంట్ని పట్టుకుంటే ఆదిమూలం చక్కగా మరి ఇష్ట ప్రకారం ఆవిడ వచ్చినా కానీ దాన్ని రేప్ కేసుగా క్రియేట్ చేశారు, చేశారా? షీ హాజ్ ఫైల్డ్ ద కేసు. బట్ ఆమె టెస్ట్కి రమ్మంటే ఎందుకు రాలా? అది రేప్ కేసు లాగా ఉందా? మీరు గమనించారు కదా మీడియా, ఒక ఆడది ఆదిపరాశక్తి, ఆడదాని ఇష్టం లేకుండా ఏ మగోడన్నా చేయగలడా రేపు? ఇంతవరకు ఈ భూమి మీద ఎవడో పుట్టల, ప్రపంచంలో ఎక్కడ ఎవడో అలా చెయ్యలేదు. అవునా? ఒక లాడ్జ్లో రూమ్ బుక్ చేసుకుని మీ ఇద్దరు వెళ్ళి అది ఏ విధంగా, హౌ ఇట్ హ్యాస్ దేర్ ద రేప్ ఆల్సో, దాన్ని రేప్ అని ఎలా అంటారు? ఆలోచించండి మీరు. షీఈ్ అగ్రి. ఈ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది, స్కెచ్ ఉంది. ఇవాళ వరుస పెట్టి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలు కానించి ఎంపీలు కానించి బట్టలు ఉడదీసి చూపించడం కానించి, అక్కడ చూస్తేనే ఒక ఎమ్మెల్సీ ఆ విధంగా చూపించడం కానించి, ఎక్కడ రాజమండ్రిలో రంపచోడవరం ఇలా జరుగుతున్నాయి. మనమేనా వాళ్ళని కూడా ఎలా కూడా అలర్ట్ చేద్దామనే ప్లాన్ ప్రకారం గౌరవనీయులైన పెద్దలు, సీనియర్ మేధావులు, మంచి ఇంటెలిజెన్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, మంచి క్రిమినల్స్ వైఎస్ఆర్ పార్టీలో, వారు పన్నిన కుట్రగా మీకు అనిపించట్లేదా? ఏం చెప్పారు జానీ గారి దగ్గరికే వస్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? అయ్యా నిజాయితీ గల పరిపాలన కావాలి, రైతులు బాగుండాలి, విద్యార్థులు బాగుండాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి, దానికోసం నేను దేనికైనా సిద్ధపడతా, ఇంకొకటి అవినీతి అనేది రూపు మాపాలి, అట్లాగే మహిళలకు రక్షణ ఉండాలి, ఇలాంటి విషయాల్లో ఏ తేడా జరిగినా, ఇన్ కేస్ నాట్ మై ఎమ్మెల్యేస్ నాట్ మై ఎంపీస్ ఆల్సో ఈవెన్ మీ ఆల్సో ట్రై టు గివ్ ద పనిష్మెంట్ టు మీ అన్నాడు అని నిజాయితీగా ఉంటున్నారు. ఇవాళ మన ప్రజారాజ్యం జనసేన వచ్చింది, మన టీడీపీ వచ్చింది, 2 లారీలు ఇసుక తోలుకుందాం, ఏదైనా 2 రేపులు చేద్దాం, 2 సెటిల్మెంట్ చేద్దాం అనుకున్న సెకండ్ క్యాటర్కి ఏమాత్రం అన్న అవకాశం ఇస్తున్నారా? ఇదే చంద్రబాబు, ఇదే పవన్ కళ్యాణ్ ఇస్తున్నారా? ఈవెన్ ఏ చిన్న తప్పు చేసినా సస్పెండ్ చేసి అవకాశం పారేస్తున్నాడు. అక్కడ చూడండి ఆదిమూలం ఆయన్ని ఎలా సస్పెండ్ చేశారు, ఇవాళ చూడండి జానీని ఎలా సస్పెండ్, నేను తప్పు చేసినా నన్ను కూడా శిక్షించండి అని స్వతహాగా అంతమంది ఎమ్మెల్యేల మధ్యలో ఒక నూతన అసెంబ్లీలో అతని వాణిని వినిపించాడు. ఆ వాణిని, ఆయన యొక్క వాదన, ఆయన యొక్క శబ్దాన్ని ఆయన నెరవేర్చుకోడా? జానీ అయితే ఏంటి, లేకపోతే ఇంకోళ్ళు ఏంటి, లేకపోతే ఇంకోళ్ళు ఏంటండి?